అమ్మా నానా నానమ్మ. ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత వాళ్ళని కలిస్తే నాకు హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకునేవాళ్ళరా. ఆ రోజు ప్రీతికిచ్చింది అలాంటి కిస్సే, కంప్లీట్లీ నాన్ సెక్షువల్. అది ఆ హోల్లాగానికి అర్థం కాలేదు. 6 మంత్స్ తర్వాత కలుస్తున్నాంరా ఆ రోజు టెరెస్ మీద. అయినా సెక్షువల్ అనిపించినా సారీ మర్మయే, నా తప్పండియే, ఎనని మాఫ్ మల్పలే, పండది బుడుతుపోతుడు అని చెప్పి పోవాలి నా అక్కడ నుండి. చిన్నప్పటి నుండి మా పెళ్ళైన కజిన్స్ని చూస్తున్నా. అసలు అందరం హాల్లో కూర్చుంటే అందరి ముందు వెళ్ళి బెడ్రూమ్ తలపేసుకుంటుండే. హాల్లున్న వాళ్ళు అసలు ఏం కానట్టు టీవీ చూస్తుండే. నో వన్ యూస్ టు డిస్టర్బ్ దెమ్, నో వన్ యూస్ టు జడ్జ్ దెమ్. అదేరా పెళ్ళికున్న పవర్, నీకింకా అర్థమైతలేదు కదా, నీకు చెప్తా క్లారిటీతో. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్లో ఏమవుతుందంటే పిల్లగాని మీదకి ఉన్న ఇంప్రెషన్ వల్ల మామది ఎప్పుడు మంచిది కాదు, మోస్ట్ బత్తర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీన్స్ మ్యారేజ్, సక్సెస్ అంటేనే పెళ్ళి. తండ్రి ప్రమేయం లేకుండా వీళ్ళ 4 ఏళ్ల కథ అయితే నడుస్తుందో అది ఆయనకి ఎప్పుడు నచ్చదు. అది ఎప్పుడు పోని పెళ్ళైనాక పిల్లగానికి వాళ్ళ మామ మీద ఇంప్రెషన్ మంచిగా జమాయించుకున్నా కూడా వాళ్ళ మామకి వీని మీద బత్తర్ ఇంప్రెషనే ఉంటుంది. నిజంరా, వాస్తవం ఇది, ఫ్యాక్ట్. అరే నువ్వేదో ప్రీతి అంటే నీకు చందమామ చుక్కలంత లవ్ అనుకుంటున్నావు కదా, వాళ్ళ నాయనకి మిల్కీవే గ్యాలక్సీ కంటే తక్కువ లేదరానికి. వాడో దుర్మార్గుడు, వానికేం తెలుసు ప్రేమ గురించి? వాడు నిజంగా వాని కూతురుని అంతగానం ప్రేమిస్తే వాడు మాకెందుకు అడ్డం పడతాడు అనుకున్నావా? వాడు నీ స్టోరీలో అడ్డం పడ్డాడు కాబట్టే దట్ ఈస్ వేర్ హీ షోస్ హౌ మచ్ హీ లవ్స్ హిస్ డాటర్, దట్ ఈస్ హీస్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ మొత్తం సిరీస్లో నీ కోపం ఒకటే నీకు శత్రువైందిరా. బా, ఏం కనిపిస్తున్నావురా కానీ ఇవాళ నాకు. ఎందుకు? ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చెప్పిన మాట నువ్వు మూసుకొని విన్నావు కాబట్టి. కాగరా. ఏ పోబే, నీతో తాగుడేంది, నిన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎంకరేజ్ చేసుడేందిరా, నేనేమన్నా అండర్ ఎయిటీనా? తాగు. ఏ పోరా పో, నేను తాగపో. ఏ తాగబే. ఏ తాగురా, ఒకటి కలుపుకో. ఏంగా తాగు. ఏమైందిరా, ఎందుకు నవ్వుతున్నావు చెప్పురా?